మీకు కొత్త విషయం నా పేరు కూడా కేసులో నమోదు చేశారు సుబ్బయ్య గారు కాపీస్ అందరికి ఇవ్వండి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఆ యొక్క కేసులో 11 మంది నాతో సహా 11 మంది నాతో సహా 11 మంది మీద ఆ యొక్క ఎస్సీ సెట్టర్స్ కేసు నమోదు చేశారు 4 నెలల ముందు ఆ సంఘటన జరిగింది స్థానికంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాకు మా కార్యకర్తలకు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వివాదం మీకందరికీ కూడా తెలుసు అప్పుడు మాత్రం అది కేసు కాదు ఇప్పుడు మాత్రం కేసు ఇప్పుడు కేసే కాదు ఏకంగా రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సదరెడ్డి గారి పేరు కూడా పెట్టేశారు పోలీసులు చెప్తూ ఉన్న పోలీసులు గారు సారీ సదర్ రామకృష్ణారెడ్డి గారికి ఏం రామకృష్ణారెడ్డి గారు నా ఒక్కడి పేరు పెట్టించావు మా తమ్ముడు కోటమరెడ్డి గిరి ఖాళీగా ఉన్నాడు కోటమరెడ్డి గిరి పేరు కూడా పెట్టిస్తే బాగుంటుందేమో ఆలోచించి ఏదైనా నా తమ్ముడి మీద ప్రత్యేక ప్రేమ ఉంటే ఇలాంటి చిమ్మిక్కులు ఏదైనా చేసి నా తమ్ముడిని ఏదో బెదరగొట్టి నా మీద కేసు పెట్టి నా తమ్ముడు ఏదన్నా లాక్కోవాలని చూస్తున్నామో అది నీ తరం కాదు సజ్జన రామకృష్ణారెడ్డి గారు నీ తండ్రి తరం కాదు సజ్జన రామకృష్ణారెడ్డి గారు నీ తాత తరం కాదు సజ్జన రామకృష్ణారెడ్డి గారు దాంట్లో ఖచ్చితంగా వీటి మీద న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం నేను ఎక్కడికి పరారీలు పోను రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఈ గంట దాకా ఏ విధంగా ఉన్నాను అదే గంటగా రోజువారీ కార్యక్రమాల భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం దాటి ఎక్కడికి వెళ్ళే ప్రశ్నే లేదు కాబట్టి సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఆలస్యం ఎందుకు నన్ను కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేయించావు కాబట్టి నన్ను కూడా పోలీస్ జీప్ ఎక్కించి ఆ రాపూర్ కొండల్లోకో దొంతాల అడవుల్లోకో ఎక్కడికైనా తీసుకెళ్ళి తుపాకులు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు మార్పించి అవన్నీ కూడా వీడియోల్లో కూడా చూడండి మీరు ఆ వీడియోల్లో కూడా చూడండి మీరు చూసి సునకానందం పొందమని షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తూ ఇలాంటి కేసులకి అదిరేదేలా బెదిరేదేలా దానిలో రెండో ఆలోచన కూడా ఈరోజు నిర్ణయం తీసుకోకుండా సాయంత్రం 6 గంటల లోపల తాటి వెంకటేశ్వరుల్ని కోర్టుకు పెట్టకుంటే ఒక్కడనే వెళ్ళి ఒంటరిగా వెళ్ళి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష మంచినీళ్లు సైతం తీసుకోకుండా కూర్చోవాలని నిర్ణయం తీసుకోకుండా కాబట్టి మీరు ముందే స్పందించారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పిన మాట కట్టుబడి ఇచ్చిన హామీ కంటే చాలా ముందే 24 గంటలు అని చెప్పి ఒక 8 గంటల్లోనే మీ పాత్ర మీరు పోషించిన దానికి చట్టాన్ని మీరు కాపాడిన దానికి ఆ యొక్క మాట నిలబెట్టుకున్న దానికి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఓ శాసనసభ్యుడిగా ఓ సామాన్య పౌరుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వింటున్నావా లైవ్లు చూస్తున్నావా లేదా లైవ్ తెప్పించుకొని మళ్ళీ చూడు అమరావతిలో కూర్చొని షాడో ముఖ్యమంత్రిగా ఓడిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా వెంట నడిచే కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులు చేయాలని ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు మానసిక సునకానందం తప్ప ఇంకేముండదు ది గ్రేట్ షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాగా విను ఎన్ని కేసులు పడతాయో పెట్టుకో నా మీద కేసు నమోదు చేయించావు కదా అరెస్ట్ చేయించుకో నన్ను కూడా కొంతకాలం పాటు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా కోర్టుకి తీసుకెళ్లకుండా పోలీస్ జీపుల్లో ఎక్కించి ఎక్కడ తిప్పుతావో తిప్పు నీ కారం చేస్తాలని వాళ్ళకే చెప్పి ఆ యొక్క వీడియోల్లో చూసి సునకానందం ముందు సునకానందం పొందటం తప్ప నీకు మరొకటి మిగలదు ఇలాంటి కేసులకి అదిరేదేలా బెదిరేదేలా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ శాసనసభ్యుడిగా పోరాటం చేస్తూనే ఉంటా నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని ఇలాంటి వేధింపులతో బెదిరింపులతో భయపెట్టాలనుకుంటే మళ్ళీ చెప్తున్నా షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీ తరం కాదు నీ తండ్రి గారి తరం కాదు నీ తాత గారి తరం కూడా కాదని చెప్తున్నా